75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనని జన్మభూమిచ్చ స్వర్గదపి గరియేసి, కన్న తల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి. సో అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మొదలుపెట్టి మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాండి. థ్యాంక్ యూ. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాడు భారతీయుడు. కరెక్ట్ ప్రయాణం చేస్తున్నావా? బ్రహ్మాండంగా చాలా బాగా చేస్తున్నాం. చాలా డెవలప్మెంట్ అయ్యింది, చాలా అడ్వాన్స్ అయ్యాము. ఇవాళ వరల్డ్ మిగతా అన్ని కంట్రీస్లో సోకాల్డ్ మనం డెవలప్డ్ కంట్రీస్ అనుకుంటున్నవి, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అనుకుంటున్నవి, సెకండ్ వరల్డ్ కంట్రీస్ అనుకుంటున్నాం, వాటితో కంపీట్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళతోటి మన ఇన్పుట్లు ఎక్స్పోర్ట్లు చేయగలుగుతున్నాం. మన వాళ్ళు అన్ని దేశాల్లోనూ పనిచేస్తున్నారు, అన్ని ఆర్థిక వ్యవస్థలను చక్కబెడుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పుడు మొన్న రిషిక్ సేన్ అని బ్రిటన్లో ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి పోటీ పడుతున్నప్పుడు మన సుధామూర్తి గారు, నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అల్లుడు కట్టాయన, ఆయన బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్కి. ఇమాజిన్, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు తొక్కేసిన భారతదేశం నుంచి భారతీయ మూలాలు ఉన్నవాడు బ్రిటిష్ని రూల్ చేసే స్థాయికి ఎదుగుతున్నాడు. అలాగే కమలా హారిస్ అమెరికా, బ్రహ్మాండంగా. మీరు చూపించిన ఖడ్గం సినిమా ప్రకారం చూస్తే మీ ఉద్దేశం అంటే మతం కన్నా భారతీయత గొప్పదని సారాంశం? దేందరిదాంది అసలు, దీనికన్నా దీన్ని గొప్పది, అమ్మ కంటే నాన్న గొప్పది, అలాగే దేందరిదాంది. భారతీయత అనేది అందరికీ కలిపి వర్తించేది. ఓకే, మతం అనేది కొంతమందికి వర్తించేది. ఓకే, మతాలను బట్టి. సో కొంతమందికి వర్తించేది అందరికీ వర్తించేదానికంటే గొప్పది ఎలాగవుతుంది? ఇది ఒక పార్ట్. ఓకే, ఇది నీ నమ్మకం. మతం అనేది భారతీయత అనేది అస్తిత్వం, మన ఎగ్జిస్టెన్స్. ఓకే, సో రెండింటికి అలా ఎందుకు ఆ కంపారిజన్ ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు రావాలి అసలు? దేందరిది అంతే. కానీ స్వతంత్రం బిఫోర్ అండి, ఇవే మతాలు ఉన్నాయి, కులాలకు సంబంధించినవి అప్పుడు కూడా రేజ్ అవుతూనే ఉన్నాయి. కానీ మార్పు చెందే కొద్దీ ఇవి ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. అవి పోవు ఎక్కడికి, ఇది మనిషి ఉన్నంత వరకు అసమానతలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రతిభను బట్టి, వాడి బలాన్ని బట్టి, జనాల్లో వాళ్ళు కలుపుకోపోయేతనం వల్ల కానీ వీటిని బట్టి ఒకటి తాలూకు అభివృద్ధి డిసైడ్ అవుతుంది. జస్ట్ బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవడో పలానవుడు కొడుకు అంటే ఆడు గొప్పడు అయిపోతారు, ఆవిడు ఆడులో ఏదో ఉండదు, అలా ఉన్నవాడే వస్తారు. రైట్. ఓకే, సో ఎవ్రీథింగ్ స్కిల్, హార్డ్ వర్క్, కష్టపడాలి, కష్టపడే గుణం ఉండాలి, ఎంపతి ఉండాలి. అందరూ మన అనుకోవాలి, మనం అందరం అనుకోవాలి, మనం అందరిలో ఒక్కళ్ళు అనుకోవాలి, అందరూ మన వాళ్ళే అనుకోవాలి. మీ అబ్జర్వేషన్ ప్రకారం భారతీయ విశిష్టత అంటే ఏం చెప్తారండి? ఏ అంశాలు చెప్తారు? మానవత్వం. ఓకే, విశ్వమానవ సౌభ్రాతత్వం. భారతీయతలో ఫస్ట్ నుంచి మా శాస్త్రి గారు చెప్తూ ఉండరు, ఎప్పుడు చెప్తారు, భారతీయత అనేది కదా విశ్వమానవ సౌభ్రాతత్వం. విశ్వమానవుడు, విశ్వ మానవుడు అనేవాడు ఒకడే, మొత్తం ప్రపంచానికి సంబంధించినవాడు. అందులో మనం ఒక సెపరేట్ ఇల్లు కట్టుకున్నాం, అందుకని మన ఇల్లే ఏదైనా అనుకోలేం కదా. ఓకే, మన ఇల్లు మనది, పక్కింటోడిది పక్కింటోడిది, ఎదుటిండోడిది ఎదుటిండోడి. ఇప్పుడు అందరం రోడ్డు మీదకి వచ్చినప్పుడు అందరం కలిపి ఉంటాం. అందరం కలిసి ఉన్న దాని గురించే భారతీయత మాట్లాడింది ఎప్పుడు. విశ్వమానవ సౌభ్రాతత్వం అనేది అంత అక్కడే వచ్చింది. వసుదైక కుటుంబం అనేది అక్కడే వచ్చింది. రైట్, అందరం ఒకటే, అందరం ఒకటే కుటుంబం, అందరం ఒకటే జాతి. నీ రీసెంట్గా కార్తికేయ 2లో ఒక మంచి డైలాగ్ ఉందండి, మన మూలాలు చూడలేదు వెంటనే చాలా సినిమా. ఈ దేశమే కాదు, ఏ దేశంలో వెళ్ళినా ఎక్కడైనా కానీ అక్కడ మన మూలాల తాలూకు ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పేసి దాంట్లో చెప్పడం జరిగింది. అంటే ఈ విశ్వం మొత్తం భారతీయులు ఉన్నట్టే చెప్పాలా? అది విశ్వం మొత్తం అది మనమే ఉన్నామని కాదు, మన మంది విశ్వం, మనం అందరం కలిపి ఒకటే. రైట్. ఓకే, అది అమెరికా కూడా అవ్వచ్చు, పాకిస్తాన్ కూడా అవ్వచ్చు, చైనా కూడా అవ్వచ్చు, రష్యా కూడా అవ్వచ్చు. ఎవడైనా మనిషే, ఎవడైనా రెండు కాళ్ళ మీద నడవలసిందే, ఎవరికైనా రెండు చేతులు ఉండాల్సిందే, ఎవడైనా తినాల్సిందే, ఎవడైనా గాలి పీల్చాల్సిందే. కంటితోనే చూస్తాడు, మెదడుతో ఆలోచిస్తాడు, అందరిదో ఒకటే, అందరం ఒకటే. షేపులు మారుతాయి అంతే,
సో ఇందాక నేను చెప్పినట్టు మనం ఉండటానికి ఒక ఇల్లు కట్టుకున్నాం, అలాగే ఇంకొకటి ఉండటానికి ఇంకొక ఇల్లు కట్టుకున్నాడు. ఆవిడ ఏదో ఇంకో ఒక భవన్ కాశీ భవన్ అంటాడు, మనం ఇంకొక భవన్ అంటాం, ఇంటి పేరు పెట్టుకుంటాం. అంత మాత్రమే ఇదే అవుతుందా మొత్తం? కావదు కదా. స్వాతంత్రం బిఫోర్ బానిసత్వం అప్పటి వాళ్ళు చూసి 1000 సంవత్సరాలు అదే బానిసత్వాలు అవన్నీ అరాచకాలు కావచ్చు ఇవన్నీ అదొక్కటే కాదు, అదొక్కటే ఒక సపరేట్ చేసేసి దాన్ని హైలైట్ చేస్తున్నారు. అదే టైంలో అప్పటి పాలనా వ్యవస్థలో చాలామంది భారతీయులు ఉన్నారు, అప్పుడు సైనిక వ్యవస్థలో చాలామంది భారతీయులు ఉన్నారు. మంగళ పాండే అక్కడి నుంచే కదా వచ్చింది, రైట్? అలాగే రైజ్ అయింది కదా 1857 ఫస్ట్ ముచ్చినీ అనేది అలాగే రైజ్ అయింది కదా. సో మన వాళ్ళు అప్పుడు వాళ్ళతో కూడా పనిచేశారు, అక్కడ సెక్రటరీగా పనిచేశారు, ఎడ్యుకేషనిస్ట్గా పనిచేశారు. మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొచ్చేవారు, బ్యారిస్టర్ కూడా జవహర్లాల్ నెహ్రూ కానీ మహాత్మా గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరూ అక్కడ చదువుకుని వచ్చారు కదా. నేత సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ చదువుకుని వచ్చిన వాళ్ళు కదా, ఇది ఎక్కడ చదువుకున్నారు? కానీ అంటే నా ఉద్దేశం అది సెపరేటిజం అనేది రాకూడదు, అందరం ఒకటి. అక్కడ వస్తుంది అనుకుంటున్నాను నేను ప్రాబ్లం. కానీ అప్పటికిప్పుడు కంపారిజన్ చేసుకుంటే స్వాతంత్రం అంతకుముందు బానిసత్వం ఇంకొక రూట్ మారింది అనుకోవచ్చుగా. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ప్రభావం మనుషుల మీద చాలా తీవ్ర స్థాయిలో పవర్ కోసం స్ట్రగుల్ అది ఎప్పుడు అనాదిగా వస్తుంది, ఆది మానవుడి దగ్గర నుంచి ఉంది. నేను వీళ్ళనే కంట్రోల్ చేయాలి, అదే రూపం మారింది తప్ప అదే ఎప్పుడైనా అదే అదే ఉంటుంది. సోషలిజం అని మొదలుపెట్టి అందరూ ఒకటే అనుకున్న చైనా రష్యాలో కూడా అదే జరుగుతుంది. అక్కడే కదా రష్యా బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు చైనా ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉంది. ఎప్పుడైతే ఒకడు పైన వీళ్ళందరికంటే నువ్వు మాకు లీడర్వరా అని అంటాడో, ఆడు వాడికి వచ్చే బెనిఫిట్స్ ఫెసిలిటీస్ కోసం మొదలు పెడతాడు. ఆడు కూడా ఉండే వాళ్ళందరూ చేరిపోతారు. మహాత్మలో చెప్పిన ఒక్కడు వస్తే చాలరా మొత్తం దిగిపోతారు ఫ్యామిలీ నుంచి అని. సో వాడు ఫ్యామిలీని వాళ్ళ ఫ్రెండ్స్ని ఆ సంకుచితత్వం నుంచి బయటపడాలి మనిషి. కానీ బయటపడలేడు, అది మనిషి నేచర్. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడవగలిగిన రోజున నిజమైన స్వతంత్రం అని చెప్పేసి మనం వింటూ ఉంటాం, మహాత్మా గాంధీ గారు అన్నారు. అది మరి ఇప్పటికి కూడా సాధ్యం? ఇప్పటికి కూడా చాలా మంది అమ్మాయిలు అర్ధరాత్రుల వరకు తిరుగుతున్నారు, తెల్లవారుల వరకు తిరుగుతున్నారు, జాబులు చేసుకుంటున్నారు, నైట్ వెళ్ళి మళ్ళీ తెల్లవారుదామని వస్తున్నారు. మరి లేదని ఎందుకు అనుకుంటాం? ఒక ఇన్స్టెంట్స్, కొంతమంది అదవులు, కొంతమంది నీచులు, కొంతమంది రాక్షసులు ఎప్పుడు ఉంటారు మనుషులు. ఓకే, అని నేను చెప్తూ ఉంటాను కదా, అన్ని జంతువుల్లో కల్లా నీచమైన జంతువు, నికృష్టమైన జంతువు మనిషి. మనిషి ఇందులో కొంతమంది ఎక్కువ మంది చాలామంది బాగుంటారు, కొంతమంది అదవులు ఉంటారు. ఒక ఇన్సిడెంట్, రెండు ఇన్సిడెంట్స్ ఆ పాపం దురదృష్టవశాత్తు జరుగుతాయి. అంత మాత్రం చేసి సడన్గా ఆడపిల్లలు రోడ్డు మీద తిరగటం బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు మన అమ్మాయిలు అందరూ. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నారు. ఒక్కళ్ళు వెళ్ళి అమెరికాలోనూ రష్యాలోనూ జపాన్ యూరోపియన్ కంట్రీస్లోనూ చదువుకుంటున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వాటిని ఎందుకు చూడట్లేదు మనం? మనం ఎందుకు ప్రతిదానికి ఇంత డిప్రెస్ అయిపోయి ఇంత నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎందుకు ఆలోచించాలి అసలు? ఓకే, దట్ హ్యాస్ టు బి కండెమ్డ్. అలాంటి ఇన్సిడెంట్స్ నిర్భయ కానీ దిశ కానీ జరిగిందంటే 100% మనం ఖండించాలి, వాళ్ళకి శిక్ష పడాల్సింది. అవును, ఎగ్జాక్ట్లీ. మొత్తం సమాజం ఉమ్మేసింది కదా. అవును అవును. సో అంత మాత్రం చేత అర్ధరాత్రి ఆడపిల్ల తిరగాలి తిరగట్లేదు అని బాధపడటం అనవసరం అని నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఒక భారతీయుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? మని అదే అంటున్నాను, ఇందాక నుంచి భారతీయుడు అని మళ్ళీ ఒక మనవరకే చెప్తాం, మనవరకే చూస్తున్నాం. సెపరేట్ ఎక్కడైనా సరే మనిషి ఈ కంట్రీ వరకు ఏమి కాదు, ఒక్కొక్కళ్ళది ఒక్కో రకం. అంటే మనది వేరంటే మనది గొప్పదని కాదు. నువ్వు ఒక భాష మాట్లాడతావు, తమిళనాడుకి వెళ్తే వాడు ఇంకో భాష మాట్లాడతాడు. అవును. నువ్వేమో ధోతి కట్టుకుంటావు, వాడు లుంగి కట్టుకుంటాడు. రైట్. కేరళకి వెళ్తే ఇంకో రకంగా మాట్లాడతారు, అంత మాత్రం సెపరేట్ అయిపోతాం. పంజాబ్ వెళ్తే ఇంకో రకంగా ఉంటారు. ఓకే, వేష భాషల దగ్గర నుంచి, ఆహార అలవాట్ల దగ్గర నుంచి అన్నీ మారుతాయి. కానీ విశ్వ మానవత అనేది ఒకటి ఉంటుంది, అందరం మనుషులమే. మనం ఇక్కడ నుంచి పంజాబ్ వెళ్తాం, ఇక్కడ నుంచి అమెరికా వెళ్తాం, ఇక్కడ నుంచి రష్యా వెళ్తాం, అక్కడ కూడా బతుకుతున్నాం కదా మన వాళ్ళు. ఆకాయ జాడీలు తీసుకెళ్ళి తింటాం కదా, ఆ దేశాల్లో షూట్ చేస్తాం, ఆ సాంగ్స్ తీసుకొచ్చి మన వాళ్ళందరూ చూపిస్తాం, మన వాళ్ళందరూ చూస్తారు. ట్రావెల్స్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్లు పెరుగుతాయి,
ఇప్పుడు దుబాయ్లో కూడా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన హోటల్స్ కూడా ఉన్నాయి, టెంపుల్స్ కూడా కట్టేస్తున్నారు. ఓకే. సో నేను బేసిక్ అనేది మనం డిప్రెస్ అయ్యి ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా బాగున్నాము, ఇంకా బాగుంటాము, దానికి ట్రై చేద్దాము. ఓకే. కమలా హారిస్ సక్సెస్ని ఎందుకు చూడలేకపోతున్నాం మనం? రిషిక్ సేన్ సక్సెస్ని ఎందుకు చూడలేకపోతున్నాం? అది బ్రహ్మాండమైన గౌరవం కదా మనకి. రైట్. ఇప్పుడు రిచర్డ్ ఆటన్బరో అనే ఒక బ్రిటిష్ డైరెక్టర్, ఆయన 10 సంవత్సరాలు కష్టపడి ఒక ఇండియాలో ఉండే ఒక గాంధీ గారి గురించి, అలాంటి ఒక నోబుల్ సోల్ గురించి, ఒక గ్రేట్ సోల్ గురించి, గ్రేటెస్ట్ పర్సనాలిటీ గురించి 10 సంవత్సరాలు ఆయన స్క్రిప్ట్ చేసి రకరకాలుగా కష్టపడి ఆయన సినిమా తీశారు. ఇక్కడ భారత జాతిపిత గురించి ఒక బ్రిటిషర్ వచ్చి సినిమా తీశాడు. అవును. అలాగే బ్రిటిష్ జాతి మాత గురించి శేఖర్ కపూర్ సినిమా తీశాడు. రైట్. ఎలిజబెత్ ఇప్పుడు కాదు 20 ఇయర్స్ బ్యాక్ తీశాడు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ సినిమా, పెద్ద హిట్, ఆస్కర్ కూడా వెళ్ళింది. దీని ఎందుకు మనం కన్వీనియంట్గా సైడ్ లైన్ చేస్తున్నాం? ఇంత సౌభ్రతత్వంగా జరుగుతున్నప్పుడు ఓకే, కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అన్రెస్ట్ అనేది ఏ కంట్రీలోనే ఉండవు, ఒక్క మన కంట్రీ ఏంటి? ఇప్పుడు సొంత కంట్రీ వాడినే పీక్ తినేస్తున్నాడనే కదా గొట్టబాయ్ గారిని, సివిల్ వార్ వచ్చేసింది అక్కడ శ్రీలంకలో, సర్వనాశనం అయిపోయింది. ఇందువల్ల ఒక ఫ్యామిలీ అంటే శ్రీలంక వాళ్ళు అందరూ బ్యాడ్ డాడ్నా కాదు కదా, ఒక ఫ్యామిలీ బంధుప్రీతితోటి మొత్తం జనాల్ని తింటూ ఉంటే, దోసేస్తూ ఉంటే ఎప్పుడో ఒక చోట తిరగబడుతుంది. నియంత అనేవాడు ఎక్కువ రోజులు ఉండలేడు, అది ఏ కంట్రీ అయినా సరే. రైట్. ఎక్కడైనా సరే కొంతకాలం ఊరుకుంటాడు. అదే మన వెడ్నెస్డేలో నజరుద్దీన్ షా క్లైమాక్స్లో చెప్తాడు, నాకు తెలుసు సార్, నేను కామన్ మ్యాన్ సార్, నాకు ఇప్పుడు కమిషనర్తో ఫోన్లో మాట్లాడుతున్నాను, నాకు తెలుసు సార్ ప్రాబ్లమ్స్, రోజు చూస్తుంటాను, కానీ నా జీవన పోరాటం పెద్దది, దాన్ని చూసుకోవడం సరిపోతుంది, ఎప్పుడో ఒక రోజు టైం దొరుకుతుంది అప్పుడు ఏం చేస్తాను సార్ అంటాడు. సో జనం పిచ్చోళ్ళు కాదు, జనం అమాయకులు కాదు, జనం వెర్రోళ్ళు కాదు, అన్నీ చూస్తుంటారు. వాడి సమస్యల మధ్యలోంచి, వాడి జీవన పోరాటం మధ్యలో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు లేచి కొడతారు దెబ్బ. కొడితే ఆ మొత్తం ఫ్యామిలీ పారిపోయినట్టు పారిపోవాలి, బతకనివ్వరు, పీక్ తినేస్తారు. ప్రజాగ్రహం అనేది నిజంగా వస్తే ఏది ఏ నియంత భరించలేడు, ఉండలేడు. హిట్లర్ లాంటి ఉండలేకపోయాడు, నరరూప రాక్షసుడైన హిట్లర్ లాంటి ఉండలేకపోయాడు. ఓకే. కొంతకాలం సాగుతాయి ఆటలు, కొంతకాలం చూస్తారు ఓకే ఆడతారా, అంత పవర్ ఉంది మనుషుల్లో. యాక్చువల్గా మనది భిన్నత్వంలో ఏకత్వం సార్, ప్రతి చోట అదే, మన ఒక చోటనే కదా, ప్రతి చోట అదే. నేను సగం గ్లోబ్ తిరిగాను కాబట్టి చెప్తున్నాను. సరే, మన వరకు మాట్లాడుకుంటాం. ఆ విభిన్నమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే రాజకీయాలకి అనుగుణంగా, లేకపోతే కాదు రాజకీయాలు అనేది నేను ఇందాక చెప్పినా, నాట్ ఓన్లీ రాజకీయాలు కాదు, ఏదైనా సరే వర్గాలు కావచ్చు, లేకపోతే జనంతో కలిసి ఉన్నది ఏదైనా, ఎప్పుడైతే 1,000 మందో, 2,000 మందో, 10,000 మందో, 1,00,000 మందో, 1,00,000 మందో మధ్యలోంచి అందరికి కలిపి ఒకటి జరుగుతున్నప్పుడు ఏ దేశంలో అయినా సరే ఆ రాప్చర్ ఉంటుంది. ఓకే. అమెరికాలో కూడా రెడ్ ఇండియన్స్తో ప్రాబ్లం ఉంది, బ్లాక్స్తో ప్రాబ్లం ఉంది. ఏ బ్లాక్స్ని అయితే 100 సంవత్సరాల క్రితం జంతువుల్లాగా కట్టేసి చైన్లేసి మన కోళ్ళను పెట్టినట్టు బాక్సుల్లో పెట్టి 4 నెలలు సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికా తీసుకొచ్చారు స్లేవరీలు, పెట్టి అక్కడ వాటర్ పెట్టి మొత్తం కొట్టేసి షిప్ దగ్గరనే అమ్మేసేవారంట. ఒక మనిషిని అమ్మేవారు, కొనుక్కున్నారు, స్లేవరీ అయ్యారు. కట్ చేస్తే ఏమైంది, 100 ఏళ్ళ తర్వాత అదే బ్లాక్ రూట్స్ నుంచి వచ్చిన ఒబామా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో ఎక్కడైనా జరుగుతుంది అది. ఓకే. విలియం వ్యాలెస్ అనే స్కాట్లాండ్ వీరుడు, మన మెల్ గిబ్సన్ సినిమా తీశాడు బ్రేవ్ హార్ట్ అని, అది ఒక విరోచకం కాదు. అలా మనకి ఊరు ఊరికి ఉన్నాయి, కొమరం భీమ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, కన్నగంటి హనుమంతు కానీ, తంగుటూరు ప్రకాశం భద్రుడు గారు కానీ, ఊళ్ళు మంది ఉన్నాడు. ఓకే.
అది చూడాలి అన్నమాట. చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఏంట. యాక్చువల్లీ చాలామంది ఈ దేశం మాకేమిస్తుందనే క్వశ్చన్ కొంతమందిలో వినిపించినప్పుడు నువ్వేమిస్తున్నావు దేశం, అది రైట్ రైట్, అదే సింపుల్ వాళ్ళకి క్వశ్చన్ రాగానే ఇది నువ్వు దేశానికి ఏమిస్తున్నావు, అసలు దేశంలో ఉన్నావా. ఓకే, మొన్న మన సుద్దాల అశోక్ తేజ ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చాడు, నీ ఇంటర్వ్యూ చూసే అన్నం గురించి టాపిక్ చూసి నువ్వు కంపల్సరీ చూడాలి వంశీ అని, అది నాకు మంచి ఫ్రెండ్. ఓకే, ఇలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, దాంట్లో వచ్చి కూర్చుని మాట్లాడుతున్నట్టు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అన్నాడు. దేశం అంటే మనుషులు ఒక్కటేనా వంశీ, భూమి కాదా, ఆకాశం కాదా, సముద్రం కాదా, కొండలు కావా, మొక్కలు కావా, మిగతా జంతువులు కావా, ఇవన్నీ కలిపి దేశం, దీంట్లో మనం ఒక పార్ట్. జగ్గి వాసుదేవ్ చెప్తూ ఉంటాడు కదా, డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ, యువర్ జస్ట్ ఎ స్పెక్ హియర్. మనం ఒక పార్ట్, ఇది మనది కాదు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, మనం గీతలో గీసేసుకుని ఇది నాది ఇది నాది అని చెప్పి నువ్వు అమ్మేసుకుని కుక్కల్ని అమ్మేసి మనం గేదెలు నమ్మి ఆవులు నమ్మి మొక్కలు నమ్మేసి ఇవన్నీ నువ్వు పుట్టించావా, నువ్వు ఏర్పాటు చేసావా, నువ్వు క్రియేట్ చేసావా, లేదు కదా. రైట్, అత్యంత దారుణంగా అమానుషంగా నీ బతుకుకి మించింది. పులి సంవత్సరానికి 20 సార్లు వేటాడుతుంది అంట, అంటే 360 రోజులకి 20 సార్లు, అంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వేటాడుతుంది అది. ఓకే, అది వేటాడినప్పుడు దానికి కడుపు ఎంతవరకు ఆకలి ఉందో అంతవరకు తినేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోతాయి. ఆ వేట ఇంకొక 50 మంది వచ్చి తింటాయి. రైట్, నక్కలు కుక్కలు నాన్ వెజిటేరియన్ కార్నివర్స్ అంటే అవి తింటాయి. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల వరకు దానికి ఇది వెళ్తాం. అంతేగాని అది నేను వేటాడాను కదా, నాకు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని తాళం వేసి నేను ఎవ్వడికి ఇవ్వను, దాంట్లోకి ఇప్పుడు ఈ స్పైసెస్ కావాలి, వాటర్ కావాలి, ఇట్లా వేసి ఉడకబెట్టుకుని ఫ్రై చేసి దాని కబాబులని ఊరికనే మనకు ఆకలి ఉన్నా లేకపోయినా సరే చేసుకుంటున్నాం. మెక్డొనాల్డ్స్లో చికెన్ ఉంటాయి కదా, చాలా దారుణం అదే. ఆ చికెన్ కోడి పిల్లలుగా ఉన్నప్పుడే కాళ్ళు కట్ చేసేస్తారట. ఓకే, కట్ చేసేసి ఒక చిన్న బాక్స్లో పెడతారు, దానికి ఫుడ్ పెడుతుంటారు. కాళ్ళు లేకపోయేటప్పుడు అది కదలలేదు కదా, అందుకని మాంసం బాగా పెరుగుతుంది, వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఎంత దారుణం అది. నీకెవడిచ్చాడు రైట్ మనిషిగా, నీకు నువ్వే తీసేసుకున్నావు. మనం బుద్ధిజీవులు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఏం కనిపెట్టాం, మనుషుల మీద వేసుకునే బాంబులు కనిపెట్టాం. మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేసి బాంబులు కనిపెట్టి నాకు తెలిసి ఇంకొక 50 ఏళ్ళు మంచి వేసేసుకుంటారు ఒకటి మీద ఒకటి బాంబులు. అవునా, వేసేసుకుని మొత్తం చచ్చిపోతుంది. అది జరుగుద్దా లేకపోతే బయోవార్ జరుగుద్దా సార్? నా బయోవార్ కదా, ఇదే జరుగుతుంది నాకు తెలిసి. లేదా బయోవార్ అనే అదే కదా, అదే ఈ కరోనాలు చంపేస్తే అది కూడా అదే కదా, అదే మనిషే చంపుతుంది. అది కన్ఫర్మ్, అది కన్ఫర్మ్. అది 50 ఏళ్ళే ఉంది ఇంకా టైం. 50 ఏళ్ళేనా? మరి స్టీఫెన్ హాక్ చచ్చిపోయాడు పాపం, 30 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు, ఇంకో 100 ఏళ్ళే వేరే గ్రహం ఎత్తుక్కోండి. ఓకే, ఉండదు ఏమి నేను. అందులో 30 ఇయర్స్ అయిపోయింది, ఇంకొన్నది 50 ఇయర్స్. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న స్పీడ్ చూస్తుంటే మేబీ 25-30 ఇయర్స్. 25-30 ఇయర్స్ వేసేసుకుంటారు. కానీ అదే మనిషి స్వయంకృత అపరాధాలు ఇవన్నీ అంతే మితిమీరిన తెలివితేటలు. మనకు అర్హత లేదు అసలు, మనం బుద్ధిజీవులు, మనమే గొప్ప జాతి అనేది లేదు. కానీ ఇప్పుడున్న యువతకి అండి, అంటే వాళ్ళకి దేశభక్తి కన్ఫర్మ్డ్గా, అంటే ఈ ఈ క్వాలిటీస్ పెంచుకోండి అని చెప్పాలనుకుంటే ఏ అంశాలు చెప్పాలంటే ఉంది అందరిలోనూ, మనమేం ఎవరికి చెప్పక్కర్లేదు. యువత అని అంటేనే ఆలోచన. అంటే ఒకప్పుడు సార్, ఒకప్పుడు ఒక పెట్రోల్ ధర 1-2 రూపాయలు పెరిగినప్పుడే నిరసన, అది ఆకాశాన్ని అంటే విధంగా తారస్థాయిలో ఉండేది. ఈ రోజున ఎంత తీవ్రమైనటువంటిది ప్రభావాలు జరిగినా కానీ చాలా కామ్గా ఉంటున్నారు. రియాక్షన్ అనేది ఫేస్బుక్ చూసి తెలుస్తుంది, ఫేస్బుక్లో ఉంటుంది సార్. కానీ ఫేస్బుక్లో ఉంటుంది, బయట వాటిలో ఉంటుంది తప్ప. ఏ పార్టీకి ఆ పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు కదా రోడ్డు మీద, అది రాజకీయాలకు పరిమితంగానే ఉంటున్నాయి కదా. కానీ జనం గురించే కదా, మళ్ళీ అది జనం గురించే కదా. అదే కానీ ఎవరి మీద ఒకరి మీద రాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఓకే, ఆలోచించుకోవాలి కదా.
అన్రెస్ట్ అనేది తప్పదు. ఓకే ఓకే, మనిషిలో తప్పదు. అది సృష్టిలో యూనివర్స్ ఓన్లీ మనిషికే ఇచ్చింది అసంతృప్తి అనేది. ఇంక దేనికి ఉండదు. పెద్దగా ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఉంటే చాలు. ఓకే, ఇంకొక దాన్ని తినేది. 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ సందర్భంగా యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం లేదు, హిస్టరీ చదవండి, స్వాతంత్ర సమర పోరాటం చదవండి. చదవని వాళ్ళు ఎవరన్నా ఉంటాయి. ఓకే, నన్ను చదవండి అంతే. మన గురించి మనం తెలుసుకోండి. ఓకే, హిస్టరీ చదవాలి. హిస్టరీ చదవాలి ఫస్ట్. తర్వాత ఎంఈఆర్ శాస్త్రి గారి బుక్స్ చాలా బాగుంటాయి. ఓకే, నాకు బాగా ఇష్టం ఆయన ఆయన బుక్స్ బాగుంటాయి. ఓకే, హిస్టరీ తెలియాలి మన వాళ్ళకి. అదొక్కటి ఏంటో సరిగ్గా ఛానలైజ్ అవ్వట్లేదు నాకు. తెలుసుకోవాలనుకున్నాడు ఎలాగో తెలుసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ చాలా వ్యాస్ట్గా ఉంది. యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, రకరకాల గ్రూప్లు వాళ్ళు పోస్ట్ చేయటం, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ. అది మీ సందేశం? సందేశం కదా అమ్మో, అంత పెద్ద మాట. నేను ఫాలో అయ్యేది చెప్తా. ఇష్టం అది ఎవరిష్టం అది మనం చెప్పకూడదు అలాగా. ఓకే ఓకే, మీరు ఇది చేయండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నాకు నేను ఇది చేస్తానని చేసి చూపించాలి. గాంధీ మహాత్మ చేసింది అది, ఆయన చేసి చూపించడు. రైట్ రైట్ ఓకే. అందుకని చచ్చినట్టు మిగతా వాళ్ళు ఫాలో అవ్వాల్సి వచ్చింది. ట్రావెల్ చేశాడు మొత్తం ఇండియా అంతా, థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో తిరిగాడు. సో హిస్టరీ చదువుకోమంటారు అందరిని? మా ఫస్ట్ మన స్వాతంత్ర సమర పోరాటం గురించి చదువుకోవాలి. రైట్, 1857 ఇంకా 18th century నుంచి స్టార్ట్ అయింది. 1600s నుంచి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అయింది. అప్పుడు దానికి ముందు ఈ ఖిల్జీల గురించి, దానికి ముందు మన శాతవాహనుల గురించి, శాతకర్ణుల గురించి, అశోకుడు గురించి, మగధ సామ్రాజ్యం గురించి, మరాఠా సామ్రాజ్యం గురించి. రైట్, అందరూ మాత్రం హెల్త్ చూసుకోండి. హెల్త్ అదొక్కటి, హెల్త్ కరెక్ట్గా ఉంటే మిగతా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. రైట్ రైట్, అది స్వానుభవం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.